ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిండు ఇష్టం ఉన్నట్టు భాష వాడిండు ఆ భాషకి మా నాలుకెళ్ళి జీవిస్తారట బీజేపీ వాళ్ళకి అవన్నిటికి తర్వాత వద్దాం ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడదాం నేను ఎస్సీ ఎస్టీ యాక్ట్ని లొటపీస్ యాక్ట్ అన్నా అని నిరాశల ఎలక్షన్ లోడిపోతున్నాడు ప్రజాదరణ కోల్పోతున్నాడు అన్న నిరాశతోటి ఒక నీచుడుగా దిగజారిపోయింది అలా వినండి బ్రదర్ నేను ఏం మాట్లాడినా వినండి అన్నిట్లో బెయిల్ వచ్చేసింది ఒకటే కేసు మిగిలింది ఉన్నది అది కూడా ఏంది లొటపీస్ అన్న కేసు లొటపీస్ అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అది దాని మీద డ్రాగ్ చేసుకుంటా డ్రాగ్ చేసుకుంటా ఫస్ట్కున్నది తీర్మార్ మల్లన్న ఇవి కేసు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోలీసు వాళ్ళు పెట్టిన కేసు తీర్మార్ మల్లన్న మీది గమనించాలా తీన్మార్ మల్లన్న ఒక బ్యాక్వర్డ్ క్లాసు తీన్మార్ మల్లన్న భార్య ఒక దళితురాలు ఇలా ఏం పెట్టిందంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇది వాడు వాడడు లోటపీస్ కాడు అన్నందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిండ్రు నేను అన్న దాంట్లో వీడియోలు ఏముండదు బ్రదర్ లొట్ట అన్న కేసు అన్న అంటే తీర్మారం అన్న లొట్టీసు అన్న మాట మీద కేసు అన్నట్టు దాని మీద బెయిల్ రానివ్వకుండా పోలీస్ యంత్రాంగం డ్రాగ్ చేస్తుంది అన్న ఎక్కడ అన్నారా విధవా నన్ను విధవంటావు విధవన్నారా విధవా కేసీఆర్ తాగుబోతు విధవా నేను నువ్వు నీకు నువ్వు మాట నువ్వు ముఖ్యమంత్రి పోనా నువ్వు అసలు తు నీ బతుకు చేడా నీకు ఇన్పుట్ మాట్లాడే ముందు నీకు ఇన్పుట్ ఇచ్చేటోడన్నా సక్క ఇవ్వాలి కదా ఎస్సీ ఎస్టీ యాక్ట్ని బలోపేతం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో తీన్మార్ మల్లన్న భార్య ఒక దళిత యువతి ఆమెకి నువ్వు చేస్తున్న హరాస్మెంట్ ఆమె ఫ్యామిలీ కోసం మీద నువ్వు చేస్తున్న హరాస్మెంట్ ఏదైతే ఉన్నదో దానికి కేంద్ర హోంమంత్రి అండగా ఉండాలని తీసుకుపోయి ఒక మారల్ సపోర్టు ఆమెను తీసుకపోయి అమిత్ షా గారికి కల్పించినోని నేను అది నాకు దళితుల మీద ఉన్న చిత్తశుద్ధి నువ్వు కూర్చున్న కుర్సీ దళితులది నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టింది